బంగ్రా ఫార్ట్ ఈ ఫట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఫోర్ట్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ హంటెడ్ ప్లేస్గా పిలువబడింది కానీ నిజానికి ఒక ఇండియాలోనే కాదు మొత్తం వరల్డ్లోనే ఈ బాంగ్రా ఫోర్ట్ టాప్ టెన్లో లో ఒక ప్లేస్గా పిలువబడింది అసలు ఎందుకు ఇది ఒక మిస్టరీగా మిగిలింది బాంగ్రా ఫోర్ట్ అప్పటికే అది అంత కలిగి నిశ్శబ్దంగా మారిపోయింది కానీ ఎవరు అటువైపు వెళ్ళకపోయాక కొంతమంది అక్కడ ఏమన్నా ఉందేమో అని చూడడానికి వెళ్తారు కదా అలా వెళ్ళిన వారు అమెన్ అరవ్ అసలు ఆ ప్లేస్ ఎందుకు ఖాళీగా ఉంది అక్కడ ఏమన్నా ఉందా అని చూడడానికి ఒక రోజు రాత్రి బయలుదేరారు కోట మొత్తం చీకటిగా ఉంది ఒక మనిషి కూడా లేడు ఏంటి లోపల అంత భయంకరంగా ఉందా అనుకుని లోపలికి బయలుదేరారు నిజానికి లోపల చాలా అంటే చాలా భయంకరంగా ఉంది చుట్టూ చీకటి ఒక మనిషి లేడు మొత్తం నిశ్శబ్దం దానికి తోడు చల్లగాలి వేస్తుంది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళారు ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి అరవుకి భయం స్టార్ట్ అయ్యింది అక్కడ నుండి పద వెళ్ళిపోదామని అమెన్తో అన్నాడు అమెన్ ఏం కాదురా పద అని ధైర్యం చెప్పి అరవుని లోపలికి పట్టుకెళ్ళాడు అలా వాళ్ళు ఆ కొత్త అంతా తిరుగుతున్నారు వాళ్ళకి ఎలాంటి డౌటు రాలేదు మరి అలా నార్మల్గానే ఉండి కదా అని అనుకున్నారు ఎక్కువ తిరిగాం కదా రెస్ట్ తీసుకుందామని అనుకున్నారు అలా ఇద్దరు కూర్చున్నారు అనుకోకుండా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు గా వాళ్ళకి పులి అరిచిన సౌండ్ వచ్చింది ఒక్కసారిగా లేచారు అరవుకి చాలా భయం పులి సౌండ్ ఎంత అని ఆలోచిస్తున్నారు రైట్ సైడ్ తిరిగి చూస్తే చిన్నగా దీపాలు వెలిగాయి ఈ టైంలో దీపాలు ఎవరు వెలిగించారో అని అక్కడికి వెళ్ళారు కానీ అక్కడ ఎవరూ లేరు వాళ్ళిద్దరికీ అక్కడికి వెళ్ళి అదంతా చూశాక భయం స్టార్ట్ అయింది అదే టైంకి నెమ్మదిగా ఎవరూ గజ్జలు వేసుకొని నడుస్తున్నట్టు సౌండ్ వచ్చాయి అలా అలా స్లోగా నవ్వుతున్న సౌండ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అవి అన్నీ ఒక్కసారిగా ఇద్దరు పరిగెత్తడం స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు వచ్చిన దారి మర్చిపోయారు అలా పరిగెడుతూనే ఉన్నారు మధ్యలో ఒక్కసారిగా అరవ్ ఆగిపోయాడు ఏంటి అని అమెన్ అరవు దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ చూసి షాక్ అయ్యారు వాళ్ళకు దూరంలో ఎవరో తెల్లగా కనిపిస్తున్నారు అటు ఇటూ తిరుగుతున్నారు అది చూసి ఇంకా వాళ్ళకి గుండె అగ్నమ అయిపోయింది వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్ళని ఏదో తరుముతున్నట్టు అనిపిస్తుంది కానీ వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదక్కడ అలా ప్రాణాలు పట్టుకొని వచ్చిన దారి వెతుక్కుంటూ లాస్ట్కి దొరికి బయటికి వెళ్లారు కానీ వాళ్ళు బయటపడ్డా కూడా కొన్ని రోజుల పాటు ఏవోవో పీడకలలు వచ్చాయంట నిద్ర పట్టేది కాదు ఒక్కసారిగా జ్వరం వచ్చేసింది వాళ్లను చూసి ఇంకా ఆ ఫాట్ సైడ్ ఎవరూ వెళ్ళలేదు పదహైదు వందల డెబ్బై మూడులో రాజా భగవద్ దాస్ తన రెండో కొడుకు మాధవ సింగ్ కోసం ఈ కోట కట్టించాడు తరువాత మాధవ సింగ్ ఆ బంగ్రాకి రూలర్గా మారాడు తర్వాత వాళ్ళ కొడుకు చాటర్ సింగ్ రాజు పదహారు వందల ముప్పై మూడులో అయ్యాడు తర్వాత వాళ్ళ కొడుకు అజబ్ సింగ్ రాజు అయ్యాడు కానీ అజబ్ సింగ్ ని చంపేశారు సో అక్కడ రాజుల పవర్ తగ్గిపోయింది తర్వాత జయసింగ్ బాంగ్రాని ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత పదిహేడు వందల ఎనభై మూడులో జయసింగ్ టూ వంశం మొత్తం పోయింది అప్పటి నుండి ఈ బాంగ్రా అనే ఏరియా అంతా ఖాళీగా అయిపోయింది దీనికి రీజన్ ఏంటంటే అక్కడ గురుపరు అనే గుయ్య ఉండేవారు ఆయన ఆ మొత్తం ఏరియాలో నాదే పెద్ద ఇల్లు ఉండాలి అప్పుడే అందరూ బాగుంటారు లేదా ఈ ఊరంతా నాశనం అయిపోతుందని అంటారు కొద్ది రోజుల వరకు ఆయన ఇల్లు ఈ పెద్దగా ఉండేది తర్వాత కోటని రెన్యూ చేయించారు అప్పుడు అది గురువు వల్ల ఇంకా కన్నా పెద్దగా అయింది వెంటనే గురుపానానికి కోపం వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా శాపించి అక్కడ తను చనిపోయారని అక్కడ జనాలు చెప్పేవారు ఇప్పటికీ కూడా బాంగ్రాలో ఒక ప్రాంతంలో గురుపానంద్ సమాధి ఉండేదని అది శాపించడం పడిందని అంటారు సో ఆ శాపం వల్లనే ఆ ఏరియా అంతా అలా మారిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు ఇంకొంతమంది వేరేలా చెప్పుకుంటూ వచ్చారు క్వీన్ రథావతి అనే ఒక అందమైన రాణి ఉండేది ఆమె అందరికీ ఎవరు సాటలేరు కూడా అయితే అదే ప్లేస్లో ఒక మంత్రగాడు కూడా ఉండేవాడు వాడి మంత్రాలకి ఎవరైనా సవ్వాల్సిందే తన మాయ మాటలతో అలవాటుల వాళ్ళని తన వశం చేసుకున్నాడు అందుకే తను అంటే అక్కడ జనాలకి చాలా భయం ఒకరోజు ఆ మంత్రగాడికి ఆ మహారాణి కనపడింది అయితే తన కళ్ళు మహారాణి మీద పడ్డాయి ఎలా అయినా తనని వసపరుచుకోవాలనుకున్నాడు అదే టైంలోకి మహారాణి మనుషులు బజార్లోకి వెళ్ళి తన కోసం ఒక ఆయిల్ తెచ్చారు ఈ మంత్రగాడు ఆ ఆయిల్లో ఏదో కలిపాడు ఆ ఆయిల్ మహారాణి వాడిన వెంటనే తను ఆ మందిరానికి వశం అయిపోయింది కానీ మహారాణి ఎందుకో ఆయిల్ వాడలేదు బయటికి విసిరేసింది అది వెళ్ళి ఒక బండరాయి మీద పడింది ఆ బండరాయి వెళ్ళి ఆ మంత్రగాన్ని క్రష్ చేసింది మంత్రగాడు చనిపోయే ముందు ఈ ఊర్లో ఎవరికి పిల్లలు పుట్టరు అని శాపం పెట్టి చనిపోయాడు అప్పుడు నుండి ఆ ఊర్లో ఎవరికి పిల్లలు పుట్టక వంశం ముందుకి వెళ్ళక ఆ ప్రదేశం అంతా ఖాళీ అయిపోయింది ఈ రెండు కథలు వాళ్ళు ఆ ప్రదేశం ఖాళీగా ఉండిందని చెప్పారు కానీ ఆ తర్వాత చాలామంది అక్కడ చనిపోయారు అందరూ చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్ అంటే వాళ్ళు చూడడాన్ని ఏదన్నా చూసి ఉంటారేమో అంత భయంకరంగా ఏం చూస్తారు అని అందరూ భయపడేవారు అందుకే ఇక్కడ ఈవినింగ్ సిక్స్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ దాకా ఎవరిని ఊర్లోకి వెళ్ళొద్దని హెచ్చరించారు ఈ కథలన్నీ విన్నాక చాలామంది అక్కడ ఏమీ లేదు అంత కట్టు కదా అని చెప్పారు ఇంకొంతమంది లేదు అక్కడ నిజంగానే దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పారు కానీ ఒకవేళ అక్కడ ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు హార్ట్ హార్ట్అటాక్ అంత ఏమి చూశారు ఇప్పటికీ ఆ కథలు ఇంకా బాగ్రఫాట్లో ఒక కథను చెక్కిన మిస్టరీస్ అలానే ఉన్నాయి